మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ ఇంకా ఎక్కడ కూడా ఈ మన దక్షిణాది ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఒక వినూత్నమైన మంచి అద్భుతమైన బస్ స్టాండ్ కు ఒక బస్ స్టాండ్ కాంప్లెక్స్ కి ఇక్కడ శ్రీకారం చుట్టినందుకు ముందుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఆర్టీసీ చైర్మన్ గారికి ఖమ్మం చెరువు కూడా ఇప్పుడే హెలికాప్టర్లను చూస్తే ఒక మోడల్ చెరువు కింద అంటే మొత్తం రాష్ట్రంలోనే ఇంత చక్కగా ఒక చెరువును తీర్చిదిద్దుకుని ఒకప్పుడు మురికి కుప్పంగా ఉన్న ప్రాంతాన్ని ఈరోజు సుందరమైన ప్రాంతంగా మార్చుకునే విషయంలో కానీ అదేవిధంగా పట్టణంలోని రహదారుల విషయంలో కానీ అన్ని రంగాల్లో ఈ రోజు మరి అందరికి తెలుసు కొత్తగా ఒక ఐటీ హబ్ కూడా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా ఖమ్మం కార్పొరేషన్ మొత్తం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు ఆదర్శంగా ఉండే విధంగా గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా చొరవ తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఖమ్మం తప్పకుండా మిగతా నగరాలన్నింటికీ కూడా రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను.